అనుకున్నప్పుడు నువ్వే స్వయంగా ఎక్కాలి గాని ఎవరో తీసుకెళ్ళి అక్కడ దించుతారనుకోవడం ఫూలిష్నెస్ రా. ఏమయ్యా వ్యాపారం ఎలా ఉంది? వాస్తు బాగాలే సార్, అందరు వస్తున్నారు, తలకాయలు దుకుని పోతున్నారు. అంటే నా దోవని నేను వెళ్ళాలంటావు? ఏది నవ్వు? ఈ పరిస్థితుల్లో నాకు నవ్వు కూడా వస్తున్నట్ట? అబ్బా నిన్ను కదరా ఇతన్నే నవ్వబాయా. రే కష్టపడి డబ్బు సంపాదించు, సినిమా తీయి, హిట్ కొట్టు, షాబాస్ అనిపించుకోరా. అదే ఆ డబ్బు ఎలా సంపాదించాలని? డబ్బు కోసమే కదా నీ చింత. ఈనాడు ఉంది మన చింత. అంటే రాముజీ నగర్ నప్పడుగుదాం అంటారా? బాగుండదు. అంత పని ఏం చేయనక్కర్లేదురా. అందులో ఒక ప్రకటన చదువు. అదిరా సంగతి, కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? 5000తో సంప్రదించండి. ఒరే ఒరే, నువ్వు 5000 చూసావంటే మనం కోటీశ్వరులం అయిపోవచ్చు, సినిమా తీసుకోవచ్చు. ఏది 5000? మనం సర్లే. పోనీ మీ అమ్మని అడుగు. మా అమ్మని మద్యపాన నిషేధం ఎత్తేక ముందు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అలాగుంది మా అమ్మ పరిస్థితి. అయితే ఇప్పుడు ఎలాగరా మరి, బంగారం లాంటి ఛాన్స్ చేయజారిపోతుందే. ఒరే మనకు డబ్బులు కావాలంటే ఒకటే మార్గం రా. నువ్వంటే మీ నాన్నకు వల్లమాలని ప్రేమ. మామూలుగా డబ్బులు అడిగితే మీ నాన్న ఇవ్వడు. అవును, అందుకని నీకేదైనా ప్రమాదం. హలో ఎవరు మీరు? మేం బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం. నీ కొడుకుని కిడ్నాప్ చేశాం. ఇక్కడే ఉన్నాడు, ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడే అరికాలలో గుండు సూదులు గుచ్చుతున్నాం. సౌండ్ వింటావా? విను. నాన్న నేనే జాకిర్ మాడుతున్నాను. వీళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు నాన్న. గుండు సూదులు గుచ్చుతున్నారు నాన్న. నాన్న 5000 వాళ్ళు మొహాన పడే నాన్న, నన్ను రక్షించుకో నాన్న. 5000? ఏ 5000 రా? అదే 5000 అని వాళ్ళు నాతో చెప్పారు నాన్న. నాన్న 5000 వాళ్ళ మొహాన్ని కొట్టినానా? నీ కొడుకుని బతికించుకో నాన్న. విన్నావా? నీ కొడుకు అర్థనాదం కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇందిరా పార్క్ తెలుసు కదా, ఆ ఇందిరా పార్క్ లో ఓ రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఓ సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ కో సంచి ఉంటుంది. ఆ సంచిలో 5000 వేసి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పోలీసులకు గాని ప్రైవేట్ డిటెక్టివ్లకు గాని ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నువ్వు చూసేది నీ కొడుకు శవాన్ని. చంద్రమతి, చంద్రమతి, ఉపవాసన హాల్లోకి వచ్చిందా? వంటగదిలోకి వచ్చేసారు? మా మండిపోను. అబ్బాయిని ఎవరు కిడ్నాప్ చేశారే, సాయంత్రం లోపు 5000 ఒప్పితే చంపేస్తామని ఫోన్ చేశారు. అలాగా ఇప్పుడు ఏమిటండి చేయడం? పోలీసులు చెప్తే? నువ్వు ఒక బుర్ర తక్కువ మనిషివి. పోలీసులు ఫోన్ చేస్తే అబ్బాయిని చంపడానికి చంపగలరు. ఇప్పుడు ఏం చేయాలో పాలు పోవటం లేదు. పాలు పోవట్లేదు, పెరుగు పోవట్లేదు, ఏమిటండి పెద్ద 5000? వాళ్ళ మొక్కను కొట్టేసి అబ్బాయిని ఇంటికి చూడండి. అంతేనంటావా? అదే కరెక్ట్. ఇంకో 10 నిమిషాలు టైం ఉందిరా. ఫోన్ లేరా, ఇంకో గంట టైం ఇద్దాం. అవసరం అంది. కరెక్టే రా. ఎవరో కర్మ. ఒరే అటు చూడు. రెండునండి, రాత్రి పొగలటండి. కేవలం బెగ్గింగ్ మీద వర్కౌట్ కావట్లేదండి. సార్ ఎందుకు ఆపారండి? ధర్మం చేసుకుంటారా? కొట్టండి, పళ్ళు రాలిపోతే కదా. నీదే సైకిల్ తీసుకెళ్తారా? మీదే తీసుకోండి, ఇంకోటి చూసుకుంటాను. మీ నాన్నకు బొత్తిగా టైం సెన్స్ లేదురా, గబ్బకున చిచ్చిపోవచ్చు కదా. మీ నాన్న మాట మీద నిలబడే మనిషే రోహి. పద పద రోహి, అసలు ఉట్టి సైకిల్ కూడా కాదు, కూడా పట్టుకెళ్తాడు. భగవంతుడా, నా జాకీకి ఏ అపకారం జరగకుండా చూడు తండ్రి. వాడు క్షేమంగా ఇల్లు చేరేలా చూడు స్వామి. చూడు, మనం ఎవరికి అపకారం చేయలేదు, ఆ దేవుడు మనకు వేలే చేస్తాడు. అమ్మా నాన్న బాబు వచ్చావు? వచ్చేసా తండ్రి? వాళ్ళు నేనేమి చేయలేదుగా. ఏరా డబ్బులు ఉందా? ఎవరా ఫుర్సు? ర్యాస్ కేసు, కష్టపడి బతకలేదు వాజమరు. వాళ్ళు మరి అలా తిట్టకనన్నా, వాళ్ళు పాపం నిజాయితీ పరులు. అదేమిట్రా వాళ్ళని వెనకేసుకొస్తావే? లేకపోతే ఏంటమ్మా, సాధారణంగా కిడ్నాప్ చేసేవాళ్ళు లక్షల్లో కోట్లల్లో అడుగుతారు. కానీ పాపం వీళ్ళు మంచివాడు గనక పాండవులు 5 గుళ్ళే అడిగినట్టు 5000 అడిగారమ్మా. వాళ్ళని మెచ్చుకోవద్దామా? మెచ్చుకోవద్దా? నిజమేనండి, నాకు తట్టనీలేదు. 5000 10000 తెమ్మడానికి వాడి బాబు గారు సొమ్మా. అంతే కదా మరి, నువ్వు బడుద్దాయి కాబట్టి నేను కిడ్నాప్ చేశారా? అదే నన్ను చేయమను కిడ్నాప్. నీకు ఫాదర్ లేదు కదా, నీకు ఆపుతారా మీ వాదన? పాపం వాడు ఆ దుర్మార్గుల చెర నుంచి అష్ట కష్టాలు పడి బయటపడితే వాడిని మీరు సాధిస్తారేమిటి? వీళ్ళు నాన్న, వీళ్ళు స్నానం చేసిరా, బోన్ చేద్దు గాని. బాబు గారు, బాబు గారు, కిడ్నాపర్లు అంటే ఇంతింత మీసాలు, బుగ్గ మీద కత్తిఘాట్లు ఉంటాయా బాబు గారు? ఉంటాయి, కళ్ళ లుంగీలు,
బుట్ట క్రాపులు, బుడ్లో కత్తులు కూడా ఉంటాయి. పాపిష్టివాండి, ఆ దుర్మార్గులు నన్నన్నా కిడ్నాప్ చేశారు కాదు, తమకి కష్టాలు తప్పుండేవి. బాగా అలసిపోయినట్టున్నారు. ఒళ్ళు పట్టమంటారా బాబుగారు? ఊరే ఓవర్ యాక్షన్ గాడిదే, వెళ్ళిని పని చూసుకో. మీ సంచి రై, ఆ సంచిలో పట్టరా. చూసావటైన సుపుత్రుడు, కిడ్నాప్ కాదు, వీడి బొందా కాదు, ఇదంతా వీడి ఆడిన నాటకం. చూస్తా, చూస్తారా? సంచి అబ్బాయి గారికి ఇమ్మంటారా బాబు? చెప్పు తీసుకొస్తాను. వెళ్ళా.